తాలిబన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి వేరిపైనే ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ దళాలను ఉపసంహరించుకోవడంతో ఊహించని విధంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల రాజ్యం తాలూకా అటవిక పాలనపై ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో అసలు తాలిబన్లు ఎవరు, తాలిబన్ ముఖ్య నాయకులు ఎవరు, తాలిబన్ ముఖ్య నాయకుల నేపథ్యం ఏంటి అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాలిబన్ ముఖ్య నాయకుల్లో ఒకరు ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి శిక్షణ పొందినవారు కావటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. తాలిబన్ ముఖ్య నాయకుల్లో 7 అత్యంత శక్తివంతమైన నాయకులున్నారు. వారు వరుసగా హైబతుల్లా అకుంజాదా, సుప్రీం కమాండర్ అద్బుల్లా గనీ బరాదర్, ఉపనాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ, నియమించబడిన తీవ్రవాద గ్రూప్ నాయకుడు మహమ్మద్ యాకూబ్ వ్యవస్థాపకుడి కుమారుడు అద్బుల్ హమీం హక్కానీ, అగ్రసంధానకర్త షేర్ మహమ్మద్ అబ్బాస్ స్థానిక్జై కీలక దౌత్యవేత్తగా ఉన్నారు. ఈ 7 తాలిబన్ ముఖ్య నాయకులలో ఒకరైన షేర్ మహమ్మద్ అబ్బాస్ స్థానిక్జై ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీలో సుశిక్తుడైన ఒకప్పటి జవాన్ అన్న విషయం ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తుంది. షేర్ మహమ్మద్ అబ్బాస్ స్థానిక్జై భారతదేశం తయారు చేసిన సైనికుడు. అతనిని సహచరులు షేరు అని పిలిచేవారని తెలుస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీ యువతకు కూడా మన సైనిక అకాడమీ శిక్షణ ఇచ్చేది. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యువతకు కూడా ఇండియన్ మిలిటరీ అకాడమీ శిక్షణ ఇచ్చింది. అలా శిక్షణ పొందిన వారిలో షేర్ మహమ్మద్ అబ్బాస్ స్థానిక్జై ఒకరు. ఆయన 1982 ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. భారతదేశంలో అతను శిక్షణ పొందిన సమయంలో అతని వయసు 20. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి శిక్షణ పొందిన షేర్ మహమ్మద్ అబ్బాస్ స్థానిక్జై మంచి పోరాట పటిమ కలిగిన యోధుడిగా గుర్తింపు పొందారు. మంచి ధైర్యవంతుడిగా అతనికి పేరొచ్చింది. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పరమ విశిష్ట సేవా పురస్కారం, అతి విశిష్ట సేవా పురస్కారం, సేవా పురస్కారం వంటి ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ పొందిన సమయంలో అతను అందరితో స్నేహంగా ఉండేవాడని, మన పక్కింటి అబ్బాయిలా అనిపించేవాడని అప్పటి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్థానిక్జై బ్యాచ్మేట్స్ అతని గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరినప్పుడు అతనిలో పెద్దగా మత విశ్వాసాలు కూడా కనిపించలేదన్నారు. భగత్ బెటాలిన్ యొక్క కరెన్ కంపెనీకి చెందిన 45 విదేశీల క్యాండిడేట్లలో ఒకదానిలో చేరి శిక్షణ తీసుకున్నారని వివరించారు. ఇండియన్ మిలిటరీలో శిక్షణ తీసుకున్న స్థానిక్జై ఎలా తాలిబన్ నాయకుడిగా మారాడంటే అందుకు అతని నేపథ్యమే కారణమని తెలుస్తుంది. ప్రారంభ సంవత్సరాల్లో 1963 ఆఫ్ఘనిస్తాన్లోని లోగర్ ప్రావిన్స్లోని బరాఖీ బారక్ జిల్లాలో జన్మించిన స్థానిక్జై జాతిపరంగా పగ్టున్ కావడం కూడా ఒక కారణమని తెలుస్తుంది. పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందిన తర్వాత అతను డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చదువుకున్నాడు. ఇండియాలోనే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించాడు. 1970 ఆఫ్ఘన్ సైన్యం అధికారులకు శిక్షణ ఇవ్వడంలో పాల్గొన్నాడు. ఆఫ్ఘన్ సైన్యానికి సేవ చేసి సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో పోరాడిన తర్వాత 1996 అతను ఆఫ్ఘన్ సైన్యాన్ని వదిలిపెట్టి తాలిబన్లో చేరాడు. తాలిబన్ల 1996-2001 ఆఫ్ఘనిస్తాన్ పాలనలో స్థానిక్జై విదేశాంగ వ్యవహారాల ముఖ్యమంత్రిగా, తరువాత ఆరోగ్య ఉప మంత్రిగా పనిచేశారు. 1996 తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్కు దౌత్యపరమైన గుర్తింపును అందించామని బిల్ క్లింటన్ పరిపాలనను కోరటానికి స్థానిక్జై విదేశాంగ ఉప మంత్రిగా వాషింగ్టన్ డీసీకి వెళ్లారు. తరువాతి సంవత్సరాలలో అతను తాలిబన్ యొక్క అత్యంత ముఖ్యమైన సంధానకర్త అయ్యాడు. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్తో అతని సంబంధాల కారణంగా తాలిబన్లలో అతను కీలకంగా మారాడు. 2012 దోహాలో తాలిబన్ గ్రూప్లో తన రాజకీయ కార్యాలయాన్ని స్థాపించి స్థానిక్జై దానిని నడిపించాడు. తాలిబన్ తరపున ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చలు నడిపించాడు. స్థానిక్జై చర్చలకు కీలక సంధానకర్త వ్యవహరించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్న తాలిబన్ల చర్చల బృందం అధిపతి అద్బుల్ హకీం హక్కానీకి డిప్యూటీ సంధానకర్తగా కూడా వ్యవహరించాడు. అంతకుముందు సెప్టెంబర్ 2020 ఆఫ్ఘన్ ప్రభుత్వంతో శాంతి గురించి చర్చించడానికి తాలిబన్లు సమావేశమైనప్పుడు స్థానిక్జై మొదటి చర్చల బృందానికి నాయకత్వం వహించాడని నిర్ణయించబడ్డాడు. ప్రస్తుతం స్థానిక్జై సంస్థలో అత్యంత ప్రభావవంతమైన 7 వ్యక్తులలో ఒకరు ఉన్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేసి మిలిటెంట్ ముఠా నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ శకం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో షేర్ మహమ్మద్ అబ్బాస్ స్థానిక్జై ఇండియా నుండి శిక్షణ పొంది సైనికుడు అని తెలియటంతో ఆసక్తికర అంశంగా మారింది.